ఇక్కడ ఓగొట్టుకున్నది అక్కనే రాబట్టుకోవాలంటుంటారు కదా, అగో బాబుసార్ గదేసిండు. నిండు అసెంబ్లీలో బాబుసార్ను బులుగు పార్టీలు నలిపి నలిపిడిచిపెట్టిరు. అప్పట్ల ర్యాగింగ్ చేసి సార్ నేర్పించిర్రు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరం మనసులో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. భువనేశ్వరి మేడాను కూడా లేనిపోని మాటలని కండ్ల నీళ్లు తెప్పించారు. ఆనాడు సలసల మసిలిపోయిన బాబుసారు మళ్ళా సీఎం గానీ అసెంబ్లీలో అడుగు పెడతాగాని అదివరదాకా ముఖం చూపేనని షెర్తు కట్టి బయటకొచ్చిండు. మళ్ళీ అలా 2.5 ఏళ్ల తర్వాత అదే అసెంబ్లీలో బరాబర్ సీఎం అయినాకనే అడుగు పెట్టిండు. అసెంబ్లీ లోపలికి పోతే గల్మను ముద్దాడిపోయిండు. ఇక పరువు పోగొట్టుకున్న కానే బాబుసారుకు పట్టాభిషేకం అయినట్టు అయింది. అప్పుడు అవమానం చేసిన జగన్ అన్న అవమానంగా మూల కూసోనే కథకొచ్చిండు. అవమానపడ్డ బాబుసారు గౌరవంగా సభానాయకుడు అయిండు. కర్మఫలమని గిసొంటి వాటినే అంటారు. మరి బాబుసారు ఇప్పుడు చేసే కర్మలతోటి 2029 కర్మఫలం మళ్ళీ ఎఫెక్ట్ చూయిస్తుంది అన్నది మరవద్దు.